రత్నావళి కొత్తపల్లి, థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అండ్ కోఆర్డినేటర్ని. థాలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. అంటే ఈ థాలసేమియా సోకిన పిల్లలు జీవితాంతం ప్రతి 2 లేక 3 వారాలకు ఒకసారి వాళ్ళకి వెయిట్కి తగ్గ బ్లడ్ అన్నది వాళ్ళు జీవితాంతం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ తరచుగా ఎక్కించుకోవడం వల్ల పిల్లల్లో ఐరన్ అన్నది వైటల్ ఆర్గాన్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ వైటల్ ఆర్గాన్స్లో ఇది ప్రెసిపిటేట్ అవుతుందో అప్పుడు ఈ పిల్లలకి మేజర్గా వీళ్ళకి డ్యామేజ్ అయ్యేది లేకపోతే ఆరోగ్యపరంగా వీళ్ళకి క్షీణింపజేసేది కూడా ఈ ఐరన్ ఓవర్లోడ్. దీన్ని ఐరన్ చిలేషన్ థెరపీ ద్వారా అది బయటకు తీయాల్సి వస్తుంది. ఇది ఈ ఐరన్ చిలేషన్ థెరపీ అన్నది ఏదైతే ఉందో దానికి వాడే మందులు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా మనకి బయట డ్రగ్గిస్ట్ కానీ కెమిస్ట్ షాప్స్లో దొరకవు అన్నమాట. దీన్ని స్పెసిఫికల్గా మనం ఆ మందులు కంపెనీ నుంచి తెప్పించి క్లోజ్ మానిటరింగ్ ద్వారానే ఈ మందులు ఈ పిల్లలకి ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. సో ఇలా ఈ థాలసేమియా అన్నది ఉన్నప్పుడు వీళ్ళకి పర్మనెంట్ క్యూర్ వచ్చేసి ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. వాటికి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నదంటే ఆ పిల్లల యొక్క క్లోజ్ రిలేటివ్స్ అంటే సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ తల్లిదండ్రి కానీ వాళ్ళ నుంచి తీసుకున్న మ్యారో ఏదైతే ఉందో అది దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు 100% మ్యాచ్డ్ అయితే. ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి వచ్చింది. అదేంటి అంటే మనము బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా 100% మ్యాచ్డ్ డిఎన్ఏ కనుక దొరికితే కనుక వీళ్ళకి ఈ పిల్లలకి ఎక్కించడం అన్నది జరుగుతుంది. ఈ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం అన్నమాట. దాదాపు 20-30 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నమాట. సో మేము థాలసేమియా సొసైటీ దాన్ని కాస్ట్ రెడ్యూస్ చేసి కాస్ట్ ప్రైస్లో దాదాపు ఒక 9.5 లాక్స్ వరకు చేయాలి, ఒక స్టాండలోన్ బిఎంటీ సెంటర్ మా దగ్గరికి తేవాలని మేము ప్రయత్నాలు జరుగుతోంది. ఈ ఐఇన్సులేషన్ థెరపీకి ఏదైతే ఉందో ప్రతి పేషెంట్కి ఎవ్రీ మంత్ దాదాపు 2000 నుంచి 20000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కొంతమంది పిల్లలకి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ పిల్లలకి మెడిసిన్స్ బెనిఫిట్ అవుతున్నాయి, కానీ ఇంకా కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేని వాళ్ళకి వాళ్ళు చాలా అంటే ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ ఇళ్ళు పొలాలు అమ్ముకొని ఈ పిల్లలు ఈ పేరెంట్స్ అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం అవుతుందన్నమాట. సో మేము 1998లో థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ పేరెంట్స్, కొంతమంది ఫిలంథ్రపిస్టులు, డాక్టర్స్ అందరూ కలిసి ఒక 20 మందితోటి ఈ థాలసేమియా సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఈ థాలసేమియా సెంటర్ అన్నది ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మా దగ్గర ఇప్పుడు దాదాపు 2375 మంది పిల్లలు ఇప్పుడు మా దగ్గర వారు ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్నారు. ప్రతిరోజు దాదాపు 40 నుంచి 60 మంది పేషెంట్స్కి మనం ఇక్కడ బ్లడ్ ఎక్కించడము అండ్ అదర్ మెడికల్ ఫెసిలిటీస్ చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ థాలసేమియా సొసైటీ ఇక నియర్ ఫ్యూచర్లో వీళ్ళ కోసమని ఒక సొఫిస్టికేటెడ్గా ఉండే బిల్డింగ్ కూడా సమకూర్చడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఈ పిల్లలకి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో లెవెల్గా ఈ పిల్లలకి అక్కడ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది అన్నమాట. జనరల్ పాపులేషన్లో కనుక మనం తీసుకుంటే థాలసేమియా క్యారియర్ స్టేట్ దాదాపు 5% వరకు ఉందన్నమాట. సో మనం ఇలాంటి 5%లో ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా వారికి థాలసేమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ ఉంది. ఒక 25% ఛాన్సెస్ నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఒక 50% తల్లిదండ్రుల్లాగా క్యారియర్స్ లాగా పుడతారన్నమాట. సో మనకి థాలసేమియా క్యారియర్ స్టేటస్ డిటెక్ట్ చేయడం అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పాపులేషన్లో 5% అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ అన్నమాట.
సో ఇలాంటి మనము అంటే అవేర్నెస్లో భాగంగా ప్రభుత్వం కూడా ముందరకు వచ్చి అందరికీ పాపులేషన్ స్క్రీనింగ్ అనేది ఒకటి కంపల్సరీ చేయవలసి ఉంటుంది. సో ఈ ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అలాగే ఈ అసలు ఇలాంటి పిల్లలు పుట్టకుండా చేయడం అన్నది మా విద్యుత్ ధర్మం కాబట్టి మేము కేర్ అండ్ కంట్రోల్లో భాగంగా కొన్ని స్కూల్స్కి కాలేజెస్కి కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్ళి ఈ థాలసీమియా అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం థాలసీమియా సొసైటీతో పాటును. సో ఈ పిల్లలకి ఇక్కడ వచ్చేసి డే కేర్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇక్కడ ఫ్రీగా నడుస్తూ ఉంటాయి, అలాగే వీళ్ళకి కౌన్సిలింగ్ కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎవ్రీ మంత్ మల్టీ ఆర్గాన్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ పిల్లల్లో అంటే మనకి ఐరన్ అన్నది వైటల్ ఆర్గాన్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది కాబట్టి ఐరన్ని ఎక్కడ దీని యొక్క దుష్ప్రభావం ఏ అవయవం మీద ఉన్నదో ఆ డాక్టర్స్ని చూడడం, దాని తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేయడం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా మేము చేసేది ఏంటి అంటే కౌన్సిలింగ్, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నమాట. అంటే ఉన్న పిల్లలకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన పిల్లల్ని పాజిటివ్గా పెంచడం ఎలాగో ఎంత అవసరమో, అలాగే ఆ ఫ్యామిలీలో ఇంకో థాలసీమియా పిల్లలు పుట్టకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మేము 3-level కౌన్సిలింగ్ అన్నది చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే బెడ్ సైడ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే ఇక్కడ డాక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు, తర్వాత మాలాంటి వాళ్ళు కూడా వచ్చి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు సీ దట్ ఇంకో థాలసీమియా పిల్లలు ఆ ఫ్యామిలీలో పుట్టకుండా ఉండడం అన్నమాట. అండ్ ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ప్రతి ఏడాది ఇలాంటి థాలసీమియా పిల్లలు మన దేశంలో 10,000 దాకా పుడుతున్నారు. సో వాళ్ళని అరికట్టడం మనందరి బాధ్యత, మీది నాది అందరి బాధ్యత. సో ఈ బాధ్యతలో భాగంగా మనందరం కూడా HbA2 level టెస్టింగ్ కనుక ఒక్కసారి ఒక సింపుల్ టెస్ట్ విచ్ కాస్ట్ ఓన్లీ 500 rupees ఈ టెస్ట్ చేయించుకుంటే మనం క్యారియరా కాదా అన్నది డిటెక్ట్ అవుతుంది. సపోజ్ క్యారియర్ అయితే మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకో క్యారియర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాలి, లేదు ఇద్దరు క్యారియర్స్ పెళ్లి చేసుకుంటుంటే ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ద్వారా వాళ్ళు ఒక నార్మల్ పిల్లల్ని కనే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ మొత్తం అన్ని జెనెటికల్ డిజార్డర్స్లో థాలసీమియా ఒక్కటే మనకి ప్రివెంటబుల్ బ్లడ్ డిజార్డర్ అన్నమాట. సో మనం అందరం కలిసి ఈ దీని థాలసీమియాని ప్రివెంట్ చేద్దాము. ఎవ్రీడే మాకు ఒక 100 unit బ్లడ్ కావాలంటే 100 డోనర్స్ కావాల్సి ఉంటుందన్నమాట. సో బ్లడ్ డొనేషన్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్లడ్ అన్నది ఎక్కడ ఒక ఫ్యాక్టరీలో తయారవ్వదు, ఓన్లీ మనకి హ్యూమన్ బాడీలోనే పుడుతుంది కాబట్టి మీరందరూ చూసిన వాళ్ళందరూ మా పిల్లలకు బ్లడ్ డొనేట్ చేయక తప్పదు. సో అట్ ద సేమ్ టైం ఈ పిల్లలకి మెడిసిన్స్ కోసం యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఫర్ ద మెడిసిన్స్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఎక్కడో ఏదో అయింది కదా అని మనం వీఆర్ సేఫ్ అనుకుంటే చాలా తప్పు, రేపు మన ఇంటికే ఇలాంటి పెద్ద ప్రాబ్లం రావచ్చు. సో అందరూ కూడా ఈ థాలసీమియా టెస్టింగ్ చేసుకోండి, HbA2 level టెస్టింగ్ చేసుకోండి అండ్ బీ అవే ఫ్రమ్ థాలసీమియా. ఫస్ట్ మనకి క్యాంప్ నుంచి బ్లడ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే వాలంటరీ డోనర్స్ క్యాంప్ నుంచి మనకి బ్లడ్ ఇస్తారు. దాన్ని అంతా గ్రూపింగ్ చేసేసి మనము దానికి కావాల్సిన టెస్టింగ్ 4th generation కిట్ ద్వారా మనం దానికి HIV హెపటైటిస్ బి అవన్నీ కూడా HCV ఇలాంటి టెస్ట్ చేసి మనము బ్లడ్ని సేఫ్ బ్లడ్ని మనం ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. దాన్ని కాంపోనెంట్ చేసి పెట్టి అంటే మనము ఓన్లీ RBC వీళ్ళకి రిజర్వ్ చేస్తాం. వన్స్ పేషెంట్ రాగానే పేషెంట్ యొక్క శాంపుల్ తీసుకొని క్రాస్ మ్యాచింగ్ చేసి ఏ బ్లడ్ ఏ ప్యాకెట్ అయితే వాళ్ళకి కరెక్ట్గా కంపాటబుల్ అవుతుందో వాళ్ళకి అది రిజర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రిజర్వ్ చేశాక ఫస్ట్ పేషెంట్స్ వచ్చాక డాక్టర్ దగ్గర వాళ్ళు చెకప్ వెళ్తారన్నమాట. వాళ్ళ హైట్ వెయిట్ తర్వాత వాళ్ళ లివర్ అండ్ స్ప్లీన్ అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారన్నమాట. అవి ఎన్లార్జ్ అయ్యాయా లేకపోతే ఎంత ఉంది, వాటి సైజ్ ఎంత ఉంది, వీళ్ళకి ఫాలోఅప్ ఏంటి, వీళ్ళ మెడిసిన్స్ ఏంటి అన్నది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇది అయ్యాక ఈ లోపల బ్లడ్ బ్యాంక్లో ఈ బ్లడ్ని అంతా కూడా టెస్టెడ్ బ్లడ్ అండ్ క్రాస్ మ్యాచ్ అయిన బ్లడ్ని మనము సెంట్రిఫ్యూజ్ మిషన్లో అది సెలైన్ వేసి వాష్ చేస్తారన్నమాట.
ఈ వాష్ చేసిన తర్వాత ఆ బ్లడ్ని తీసి దాంట్లో కాంపొనెంట్స్ అంటే వాష్ అయిపోయాక మనకి బ్లడ్ పైన సెలైన్ అన్నది సపరేట్ అవుతుంది, దాన్ని లామినర్ ఫ్లో ద్వారా మిషన్లో పెట్టి ఆ సెలైన్ అన్నది అంతా తీసేసి ఓన్లీ ఆర్బీసీ ఒక్కటే ఉంచుతారు ఈ పిల్లలకి. సో వన్స్ ఆర్బీసీ అయిన తర్వాత అవన్నీ లేబులింగ్ అయ్యి కిందకు వస్తాయి. కిందకు వచ్చాక క్రాస్ చెక్ చేసుకుంటారు పేషెంట్ డేటా అండ్ బ్యాగ్ డేటా. ఇవి అయిన తర్వాత ఆ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ పేషెంట్స్కి ఇవ్వడం ఇచ్చాక వాళ్ళకి ఇక్కడ ఈ పిల్లలకి అది ఎక్కించడం జరుగుతుంది. బట్ రైల్వేస్లో కన్సెషన్ ఉంది, బట్ గవర్నమెంట్ షుడ్ గివ్ ఆర్టీసీ కన్సెషన్ కూడా వీళ్ళకి ఇస్తే, ఎందుకంటే నూక్ అండ్ కార్నర్ నుంచి వస్తున్నారు ఈ పిల్లలు, వాళ్ళకి ఇది ఇస్తే మేము ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇంకా కల్పించవచ్చు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నది పెద్దగా ఉండవు, వీళ్ళంతా హెల్దీ ఫుడ్ అంతా తీసుకోవచ్చు. కాకపోతే ప్రిఫరబుల్లీ వాళ్ళు టీ తీసుకుంటే మంచిది అని కొన్ని దాంట్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కొన్ని కాన్ఫరెన్సెస్లో వాటిల్లో టీ తాగితే మంచిది, వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే మంచిది అని కొంతమంది చెప్తున్నారు. బట్ వీళ్ళకి కొంచెం ఐరన్ సప్లిమెంట్ అంటే డైరెక్ట్ ఐరన్ సప్లిమెంట్స్ ఏమీ లేకుండా వీళ్ళని చూసుకోవాలంటే మెడిసిన్స్లో కానీ అలాగనమాట. సో వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ డైట్ తీసుకుంటూ రెగ్యులర్గా వీళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ, అందుకోసమే మా సొసైటీ 365 డేస్ ఓపెన్ పెడతామన్నమాట. సో వీ కీప్ ఓపెన్ 365 డేస్, ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్లో ఉంటారు వాళ్ళ ఎగ్జామ్స్ టైము. సో అప్పుడు మేము కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని వీళ్ళకి బ్లడ్ సప్లై చేయడం అన్నది కొంచెం చాలా మేము పరిగెట్టవలసి ఉంటుందన్నమాట. సో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చాలా శ్రమ పడుతున్నాము టు గెట్ బ్లడ్ అనమాట, ఎందుకంటే వీళ్ళకి ఎవ్రీ 3 వీక్స్కి లైఫ్ లాంగ్ దే ఆర్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కాబట్టి, అండ్ దే హ్యావ్ టు టేక్ ఐరన్ చిలేషన్ డ్రగ్స్ ఆల్సో. సో ఇవి తీసుకొని అండ్ దే కెన్ డూ దేర్ నార్మల్ యాక్టివిటీస్ నార్మల్గా ఉండి వాళ్ళ స్కూల్ కాలేజెస్కి, ఎందుకంటే చాలామంది పిల్లలు వాళ్ళు క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీస్ అయిపోయిన పిల్లలు ఉన్నారు, ఎంబీఏ చేసిన పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. నా పేరు శివకుమార్ అండి, నేను ఎంబీఏ చేశాను థాలసీమియా పేషెంట్ని. నేను ఇక్కడ థాలసీమియా సిక్యూరిటీ సొసైటీలో దాదాపు 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. నేను నాలాంటి పేషెంట్ చాలామంది అందరు మంచి క్వాలిఫై ఉన్నారు, అందరి కోసం మేము జాబ్ ప్రయత్నిస్తున్నాం, కానీ మాకు గవర్నమెంట్లో మెంటల్ డిసెబిలిటీ అంటూ మాకు ఉందండి, దాని కింద మాకు జాబ్స్ కావాలని చూస్తున్నాము. ట్రై చేసినాం కానీ మాకు జాబ్ దొరకట్లేవు. థాలసీమియా ఉన్నా కూడా మేము నెల నెల బెడ్ ఎక్కొచ్చు, మేము మామూలుగా అందరు పీపుల్ లాగానే మేము వర్క్ చేయగలుగుతాం, కాబట్టి లాలకు మాకు మంత్లీకి ఒకసారి మాకు 15 డేస్కి ఒకసారి ట్రాన్స్ఫ్యూజన్ ఎక్కువ ఉంటాయి, కానీ మేము దాదాపు ఇంకా యాక్యువల్గా పని చేయగలుగుతాం. యాక్చువల్గా గవర్నమెంట్ సెక్టర్ మాకు జాబ్ పర్మిషన్ ఇస్తే మేము ఇంకా బాగా కష్టపడుగుతాం. సార్, మా తల్లి గారండి పండగకి వెళ్ళాం, పండగకి వెళ్తాము బాగా కడుపు కాలు చేతులు రాసి బాగా ఆవేశపడుతుంది బాబు. ఆవేశపడుతుంటే మా అత్తగారు హాస్పిటల్లో తీసుకెళ్ళింది, హాస్పిటల్లో తీసుకెళ్తే థాలసీమియా అని చెప్పారు. ఆ బాబు చిన్నగా అయిపోయింది, తలకాయ లడ్డుగా అయిపోయింది సార్. అయ్యేసరికి మేము ఆశ్చర్యపోయినాం సార్, 24 లక్షలు అనేసరికనే మేము పేదోళ్ళం సార్, పేదోళ్ళం అయిపోయినాం. ఇంకా మాకు ఇక మేము అందరం ఏడ్చుకుంటూనే కూర్చున్నాం సార్. పక్కన ఇట్లాంటి అబ్బాయి పేరెంట్స్ నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఇస్తే మా పక్కన సార్ తీస్తే ఆయనే సెల్లులో మేడం ఫోన్ నెంబర్ కనుక్కుంది సార్. కనుక్కోగానే ఆ మేడం పక్కన సార్ సెల్లులో వాట్సాప్లో పెట్టింది డీటెయిల్స్ మొత్తం, ఆ ద్వారా వచ్చిన సార్. అంతా ఇక్కడికి వచ్చిన కానీ అన్నీ మంచిగానే జరుగుతుంది, మా బాబు మంచిగానే ఉన్నాడు. గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే ఇప్పటి వరకు మేము కేర్ తీసుకుంటున్నాం వాళ్ళకి, జీవితాన్ని ఒక హోప్ఫుల్గా వాళ్ళు బతకాలి అంటే దే షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అది గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. Thank you.